తెలంగాణలో మరో ముప్పై రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి అధికారంలోకి వచ్చేది తామేనని అన్ని పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సమయంలోనే ప్రజల నాడి పట్టుకునేందుకు పలు సర్వే సంస్థలు రంగంలోకి దిగి తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో తాజాగా జనతాక మూడు సంస్థ అనే సర్వే ఫలితాలను విడుదల చేసింది తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ దే అధికారమని జనతా కమ్మోడు తెలిపింది ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని తెలిసిందే బీఆర్ఎస్కు డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు సీట్లు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు గెలుచుకుంటుందని వెల్లడించింది బీజేపీ కేవలం ఏడు నుంచి తొమ్మిది స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని ఎంఐఎంకు నాలుగు నుంచి ఆరు సీట్లు వస్తాయని చెప్పింది ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే బీఆర్ఎస్ కు నలభై ఒక్క శాతం కాంగ్రెస్కు ముప్పై నాలుగు శాతం బీజేపీకి పద్నాలుగు శాతం ఎంఐఎంకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష ఇరవై వేల శాంపిళ్లను తీసుకుని సర్వే చేసినట్టు ఆ సంస్థ వెల్లడించింది కాగా ఇటీవల శ్రీ ఆత్మ సాక్షి సంస్థ కూడా ఆసక్తికర సర్వే నివేదికను వెల్లడించింది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో తెలంగాణ పబ్లిక్ మూడ్ ఏమిటనేది వెల్లడించే ప్రయత్నం చేసింది అందులో నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్ షేర్తో బీఆర్ఎస్ అరవై నాలుగు నుంచి డెబ్బై సీట్ల దాకా దక్కించుకుంటుందని అంచనా వేసింది తరువాత స్థానంలో కాంగ్రెస్ ముప్పై ఆరు పాయింట్ ఐదు ఓటు షేర్తో దాదాపుగా ముప్పై ఏడు నుంచి నలభై మూడు సీట్ల దాకా గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది బీజేపీ పది పాయింట్ ఏడు ఐదు శాతం ఓటు షేర్తో ఐదు లేదా ఆరు సీట్లు ఎంఐఎం రెండు పాయింట్ ఏడు ఐదు శాతం ఓటు షేర్తో ఆరు లేదా ఏడు సీట్లు దక్కించుకునే ఛాన్స్ ఉందని ఆ సంస్థ అంచనా వేసింది మొత్తం నూట పంతొమ్మిది స్థానాల్లో ఈ సర్వే నిర్వహించగా పద్దెనిమిది చోట్ల గట్టి పోటీ ఉంటుందని తెలిపింది గట్టి పోటీ ఉన్న పద్దెనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ పది చోట్ల విజేతగా నిలుస్తుందని అంచనా మిగతా ఎనిమిది సీట్లలో కాంగ్రెస్ బీజేపీకి చెరో నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరు గ్యారంటీల ప్రకటన తర్వాత ప్రజలు ఓకింత అటువైపు మొగ్గు చూపినా బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల తర్వాత ఆ ప్రభావం అస్సలు కనిపించలేదని తెలుస్తోంది బీఆర్ఎస్ మేనిఫెస్టోని ప్రజలు బలంగా నమ్ముతున్నారు మేనిఫెస్టో హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో చేసిన జిమ్మిక్కులు కూడా తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నాయని అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టో చేయి సాధించిందని జనతాకా మూడు సర్వే చెబుతోంది పోలింగ్కు సరిగ్గా నెల రోజుల సమయం ఉంది సీఎం కేసీఆర్ ఇప్పటికే సుడిగాలి పర్యటన ప్రారంభించి బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రతి నియోజకవర్గంపై అవగాహన స్థానిక పరిస్థితులు సమీకరణాలపై పూర్తి లెక్కలతో కేసీఆర్ తన ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు స్థానికంగా ప్రభావితం చేసే అంశాలతో ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ నేతల్లో కూడా ఎన్నికల జోష్ కనిపిస్తోంది కానీ క్షేత్ర స్థాయిలో ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతారనేది కీలకంగా మారుతోంది బీజేపీ బీసీ అంశంతో ముందుకు వెళుతోంది సర్వేలో మాత్రం బీఆర్ఎస్ అనుకూలత కనిపిస్తోంది ఈ క్రమంలో గులాబీ నేతలు హ్యాట్రిక్ విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని కష్టపడుతున్నారు తెలంగాణ ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి